పంతొమ్మిదవ తారీఖు ఈ నెల ఉదయము 7:25 ఆ టైంలో కేవీఆర్ పార్క్ బంజారా హిల్స్లో వాకింగ్ చేసి తిరిగి వెళుతున్నటువంటి వైస్ చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అరబిందో ఫార్మా నిత్యానందరెడ్డి గారిని ర్యాన్సమ్ కొరకు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించి ఆ ప్రాసెస్లో ఫైరింగ్ జరిగినటువంటి కేసులో నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నిందితుడు ఓపులేసు ఒక పోలీస్ కానిస్టేబుల్గా ఏపీఎస్పి బెటాలియన్ 11వ బెటాలియన్లో రిక్రూట్ అయి 1998లో 2001-2002 సంవత్సరంలో గ్రేహౌండ్స్లో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత దాదాపుగా ఒక 12 ఏళ్ల పాటు గ్రేహౌండ్స్ ఆర్గనైజేషన్లో ఒక కమాండోగా పనిచేశాడు. ఇతను గ్రేహౌండ్స్లో పనిచేస్తున్న టైంలో గ్రేహౌండ్స్ ఆర్మరీకి సంబంధించి బెల్లా ఫార్మ్స్ నుండి ఒక AK-47 రైఫిలు అలాగే ఒక లోడెడ్ మ్యాగజైన్ ఎమ్యునిషన్తో లోడ్ చేసినటువంటి మ్యాగజైన్ సపరేట్గా స్టాక్ చేసి పెడతారు. ఆ రెండింటినీ కూడా బెల్లా ఫార్మ్స్ నుంచి దొంగిలించబడడం జరిగింది. అయితే వారానికి ఒకరోజు గ్రేహౌండ్స్ హెడ్ క్వార్టర్స్లో వెపన్స్ క్లీనింగ్ డేగా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఆ రోజు హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి యూనిట్స్ వారందరూ కూడా ప్రజెంట్లో ఉన్నవాళ్ళు వెపన్స్ క్లీనింగ్ కొరకు వచ్చి ఎవరు వెపన్స్ వాళ్ళు తీసుకొని వెళ్ళడం మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత దాంట్లో డిపాజిట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే నంబర్ ఆఫ్ యూనిట్స్ ఒకటే రోజు క్లీనింగ్ ఉంటుంది కాబట్టి ఎట్ ఏ టైమ్ సెవరల్ పీపుల్ లోపలికి ఎంటర్ అవ్వడం వాళ్ళ వాళ్ళ యూనిట్కి సంబంధించిన వెపన్స్ డిఫరెంట్ ప్లేసెస్లో పెడతారు కాబట్టి వాళ్ళ యూనిట్కి సంబంధించిన వెపన్స్ తీసుకొని క్లీన్ చేసి మళ్ళీ అక్కడ పెట్టి వెళ్ళడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అయితే ఆ రోజు ఈ పర్టిక్యులర్ కానిస్టేబుల్ గ్రేహౌండ్ కమాండో తను లీవ్లో ఉన్నప్పటికీ కూడా మిగతా యూనిట్స్ వారితో పాటు తను కూడా వచ్చి క్లీనింగ్ చేయడం అనే నెపంతో బెల్లా ఫార్మ్స్లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఒక ఫైర్ ఆర్మ్ను అంటే AK-47 రైఫిల్ను అట్లాగే ఒక లోడెడ్ మ్యాగజైన్ని తీసుకొని తను ఒక జాకెట్ వేసుకొని వచ్చాడు కాబట్టి ఇది డిసెంబర్ మాసంలో జరిగింది. డిసెంబర్ 2013లో
ఆ ఓవర్ కోట్ లోపల AK-47ని కన్సీల్ చేసుకొని ఆ AK-47 రైఫిల్తో పాటు లోడెడ్ మ్యాగజైన్ కూడా తీసుకొని అక్కడ బెల్లా ఫార్మ్స్ ఇన్ఛార్జికి తెలియకుండా తను వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇది ఏ యూనిట్కి సంబంధించిన ఫైర్ ఆర్మ్ అంటే ఆ యూనిట్కి సంబంధించిన వాళ్ళు ఆపరేషన్ నుంచి అప్పుడే వెళ్ళి వాపస్ రిటర్న్ వచ్చారు కాబట్టి వాళ్ళకి 3 డేస్ ఆఫ్ ఉంటుంది. ఆ 3 డేస్ ఆఫ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆ రోజు వెపన్ క్లీనింగ్కి రావడం లేదా రావడం జరగలేదు. కాబట్టి ఆ యూనిట్ వెపన్స్ ఎవరు కూడా ముట్టుకోకూడదు. కానీ తన యూనిట్కి సంబంధించింది కాకపోయినా ఆ వెపన్ను తను తీసుకెళ్ళడం కన్సీల్ చేసుకొని ఆ తర్వాత అతను వెంటనే మళ్ళీ అక్కడ నుండి కర్నూలు వెళ్ళిపోవడము, కర్నూలు అవుట్స్కర్ట్స్లో ఓర్వకల్ మండల్లో ఉన్నటువంటి ఏరియాలో గుట్టల మధ్యలో దీన్ని దాయడం జరిగింది అన్నట్టు. అయితే ఇక్కడి నుంచి వెపన్ తీసుకెళ్లేటప్పుడు తను ఒక హెవర్ శాక్ లాంటి ఒక బ్యాగ్లో దాన్ని పెట్టుకొని వెళ్ళి కన్సీల్డ్గా బస్సులో తీసుకెళ్ళడం జరిగింది. తను కన్ఫెషన్లో మేము ఎగ్జామినేషన్ చేసినప్పుడు చెప్పింది ఈ వెపన్ని తను ఎక్స్ట్రాక్షన్ కొరకు వాడడం కొరకు ఈ వెపన్ని తీసుకెళ్ళానని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్ జరగకముందు ఒక వారం రోజుల ముందు ఈ వెపన్ మళ్ళీ ఓరకల్ వెళ్ళి తను బస్సులో ఒక బ్యాగ్లో పెట్టుకుని ఆ వెపన్ తీసుకొని వచ్చి డైరెక్ట్గా నార్సింగ్ ఏరియాలో తను నివాసం ఉంటున్నటువంటి ప్లేస్కి తను వెళ్ళడం, అది తన ఇంట్లోనే పెట్టుకోవడం జరిగింది. ఈ ఘటన జరిగిన రోజు అంతకుముందు ఈవినింగ్ అంటే అరౌండ్ 10:30కి కేబీఆర్ పార్క్ దగ్గరికి తను చేరుకొని ఈ వచ్చే ప్రాసెస్ ఎలా అంటే నార్సింగ్ నుంచి బస్సులో వచ్చి తను ఇక్కడ ఎస్ఆర్ నగర్ వరకు అమీర్పేట వరకు కూడా బస్సులో బ్యాగ్ పట్టుకొని వచ్చి అక్కడి నుండి కృష్ణానగర్ వరకు ఆటోలో వచ్చి ఆ కృష్ణానగర్ నుంచి కేబీఆర్ పార్క్ వరకు బ్యాగ్తో తను నడిచొచ్చేవాడు అన్నట్లు. ఆటో కానీ వేరే ఏ ట్రాన్స్పోర్ట్ కూడా వాడకుండా కృష్ణ మన కేబీఆర్ పార్క్ వరకు నడిచొచ్చాడు. ఆ తర్వాత ఓవర్ నైట్ ఆ చుట్టుపక్కల అక్కడే కనిపించకుండా ఆ బయట ఆ పార్క్ బయట ఉన్నటువంటి చెట్లలో తనుండి నెక్స్ట్ డే మార్నింగ్ ఈ వాకింగ్కి వచ్చినటువంటి ఎవరైనా ఒక విక్టిమ్ని సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. తను ఈ నిత్యానందరెడ్డి గారు అక్కడ తను తన కారులో వచ్చి పార్కింగ్ చేసి తను వాకింగ్ లోపలికి వెళ్ళేటప్పుడే ఆ కార్ని తను ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. తన మోడస్ ఆపరాండిలో మెయిన్గా అక్కడ మంచి ఇంపార్టెంట్ లగ్జరీ కార్స్ ఓనర్స్ ఉన్నట్లయితే వాళ్ళని మనము హోస్టేజ్గా పెట్టుకుంటే తనకి డబ్బులు బాగా వస్తాయని చెప్పేసి నమ్మకంతో ఆ లగ్జరీ కార్నిగా దీన్ని ఐడెంటిఫై చేసి అక్కడ తను వెయిట్ చేయడం జరిగింది. విక్టిమ్ యాజ్ యూజువల్గా లోపలికి వెళ్ళి వాకింగ్ చేసి కంప్లీట్ చేసుకొని వాపస్ వచ్చిన తర్వాత తను కారులో కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకునే ప్రాసెస్లోనే ఈ నేరస్తుడు కూడా లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళడం, డోర్ క్లోజ్ చేసుకొని అప్పుడు ఈ బ్యాగ్లో ఉన్నటువంటి వెపన్ యొక్క బ్యారల్ని కొంచెం మాత్రం చూపించి తను తనకు ర్యాన్సమ్ కావాలి, డబ్బులు కావాలి, వెహికల్ ముందుకు నడిపించండి అని చెప్పి అడగడం జరిగింది. అయితే విక్టిమ్ తన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తోటి ఆ బ్యారల్ని తన వైపు రాకుండా ఆ బ్యారల్ని పట్టుకొని అదర్ డైరెక్షన్లో పెట్టడం, ఈ ప్రాసెస్లో పెనుగులాట కావడం, స్కఫుల్ జరగడం, నేరస్తుడు ట్రిగర్ మీద వేలు పెట్టి ప్రెస్ చేయడము, ఆ తర్వాత కొన్ని రౌండ్స్ బయటికి వెళ్ళడం ఇదంతా కూడా జరిగింది. ఈ ప్రాసెస్లో ఈ పెనుగులాట జరుగుతున్నప్పుడు విక్టిమ్ పెద్దగా హెల్ప్ కొరకు అరవడం, అది విక్టిమ్స్ బ్రదర్ ప్రసాద్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో తను వాకింగ్ చేస్తూ ఉన్నారు, ఇంకా కొంతసేపు వాకింగ్ చేయడానికి ముందుకు వెళ్ళడం జరిగింది. ఆ టైంలో ఈ అరుపులు విని వెంటనే వాపసు రావడం, ఈ నేరస్తుడిని వెనక నుండి పట్టుకోవడము, ఓవర్ పవర్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే తను గట్టిగా ఈ వెపన్తో పాటు వెనక నుండి బంధించడంతో విధి లేక నేరస్తుడు ఈ ప్రసాద్ రెడ్డి గారి చేయి కొరికి విదిలించుకొని పారిపోవడం, ఆ ప్రాసెస్లో వెపన్ అక్కడ పడిపోవడము, అలాగే తను తెచ్చినటువంటి బ్యాగు దాంట్లో ఉన్నటువంటి సామాన్లు అక్కడే పడిపోవడము జరిగింది అన్నట్లు. అయితే మళ్ళీ నేరం అయిన తర్వాత కూడా తను అక్కడ ఈ పార్కింగ్ ఏరియాకి ఆపోజిట్లో ఉన్నటువంటి అశోక బిల్డర్స్ లేన్లోకి వెళ్ళిపోయి
అక్కడ కింద ఇందిరానగర్ ఏరియా ద్వారా అక్కడ ఒక స్లమ్ కాలనీ ఉంది, అక్కడి ద్వారా కృష్ణానగర్ చేరుకొని అక్కడ ఒక ఆటో తీసుకొని అక్కడి నుంచి అమీర్పేట వెళ్ళి అమీర్పేటలో ఒక ఆర్టీసీ బస్ ఎక్కి అక్కడి నుంచి మళ్ళీ ఇమ్లీబన్ బస్ స్టేషన్ చేరి ఇమ్లీబన్ బస్ స్టేషన్ నుంచి మళ్ళీ కర్నూలు వైపుకు వెళ్ళడం జరిగింది. ఇది తను తీసుకున్నటువంటి రూట్ వాపస్ వెళ్ళడానికి. అయితే ఈ నేరం జరిగిన తర్వాత పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్లో ఈ క్రైమ్ సీన్లో ఉన్నటువంటి క్లూస్ అన్నీ కూడా ఈ క్లూస్ టీము అట్లాగే ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్స్ ద్వారా కలెక్ట్ చేయడం, ఆ ప్రాసెస్లో వచ్చినటువంటి క్లూస్ అన్నింటినీ కూడా ఒకదానితో ఒకటి సమకూర్చి కంబైన్డ్గా మనం రీడ్ చేసినప్పుడు కొన్ని ఆనవాలు రావడం జరిగింది. దాంట్లో ఒకటి మాకు సీసీటీవీ ఫుటేజ్ లభించడం. ఆ సీసీటీవీ ఫుటేజ్ని అనలైజ్ చేసి మళ్ళీ మిగతా విధాలుగా వచ్చినటువంటి క్లూస్ని కూడా ఐ అకౌంట్స్ అట్లాగే మన ఈ డిపార్ట్మెంట్లో పనిచేసే వారి యొక్క వివరణలు అన్నీ కూడా తీసుకొని ఆ ఫుటేజ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఓబులేస్ కానిస్టేబుల్గా అదే రోజు మేము నేరస్తుని గుర్తించడం జరిగింది. దాదాపుగా ఒక 6 to 8 hoursలో ది ఎక్యూస్డ్ ఐడెంటిఫికేషన్ జరిగింది. ఆ తర్వాత నేరస్తుని పట్టుకోవడానికి ఈ టాస్క్ ఫోర్సు వెస్ట్ జోన్ పోలీసులతో అనేక బృందాలుగా చేసి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్కి పంపించడం జరిగింది. అటు కడప, కర్నూలు, మహబూబ్ నగర్ డిఫరెంట్ ప్లేసెస్లో అట్లాగే ఒక టీమ్ వైజాగ్ ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్కి పంపించడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో మళ్ళీ అతన్ని పట్టుకోవడానికి తను గ్రేహౌండ్స్లో ట్రైన్ అయినటువంటి కమాండో కాబట్టి తనకి ఈ హైడ్ అండ్ సీక్ టెక్నిక్స్ పైన ఒక అవగాహన ఉంది కాబట్టి అతన్ని పట్టుకోవడానికి కొంత టైం పట్టింది. అయినప్పటికీ ఈ ఐడెంటిటీ తెలిసిన తర్వాత ఫలానా వాళ్ళు నేరం చేశారు అని తెలిసిన తర్వాత విదిన్ 24 hoursలో ఈ టీమ్స్ సక్సెస్ఫుల్గా అతన్ని పట్టుకొని తర్వాత హైదరాబాద్కు తీసుకొని రావడం జరిగింది. ఇతను తీసుకున్న అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని ఎగ్జామినేషన్ చేసినప్పుడు కన్ఫెషన్లో తను ముఖ్యంగా చెప్పింది ఈ వెపన్ని దొంగిలించడం యొక్క మోటివ్ ఈ ఎక్స్ట్రాక్షన్స్ కొరకని, ఈ ప్రాసెస్లో ఎక్స్ట్రాక్షన్స్ ఈ ఇన్సిడెంట్లో కాకుండా గతంలో ఏమైనా ఇన్సిడెంట్స్లో ఇన్వాల్వ్ అయ్యాడని ఎగ్జామిన్ చేస్తే ఫిబ్రవరి మంత్లో ఇదే సంవత్సరం ఫిబ్రవరి మంత్లో అదే స్పాట్లో అక్కడే కేబీఆర్ పార్క్ దగ్గర మరొక విక్టిమ్ని ఇదే విధంగా కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేసి అక్కడ సఫలీకృతుడయ్యాడు. విక్టిమ్ని మహబూబ్ నగర్ డిస్టిక్లోని కొత్తూరు వరకు తీసుకెళ్ళి అక్కడ నెగోషియేషన్స్ చేసి 10 lakhs ర్యాన్సమ్ తీసుకున్న తర్వాత ఆ విక్టిమ్ని అతని కారుతో పాటు వదిలేసి ఇతను అక్కడి నుండే అటు ఓరవకల్లు వెళ్ళిపోవడం కర్నూలు డిస్టిక్ట్కి వెళ్ళిపోవడం జరిగింది అన్నట్లు. ఈ విధంగా చూసినట్లయితే ఇతను 2 incidents ఇన్వాల్వ్ అయ్యాడు. అది ఫస్ట్ ఇన్సిడెంట్లో మనకి కంప్లైంట్ ఫార్మల్గా రాలేదు కాబట్టి రిసీవ్ కాలేదు కాబట్టి కేసు అనేది రిజిస్టర్ అవ్వలేదు, ఇన్వెస్టిగేషన్ జరగలేదు కాబట్టి నేరస్తుని పట్టుకునేటువంటి ఒక అవకాశం అక్కడ దొరకలేదన్నట్టు. సో ఏది ఏమైనా ఈ ఘటనలో ఇన్వాల్వ్ అయినటువంటి ఈ కానిస్టేబుల్ ప్రస్తుతానికి సిపిఎల్లో పనిచేస్తున్నారు. 2014 మార్చ్లో గ్రేహౌండ్స్ నుంచి రిపాట్రియేట్ అయిన తర్వాత దాదాపుగా 12 ఏళ్ల పాటు అక్కడ పనిచేసిన తర్వాత రిపాట్రియేట్ అయినప్పుడు అప్పటికే తనకు ఏఆర్ కన్వర్షన్ వచ్చింది కాబట్టి సిపిఎల్కి రావడం, సిపిఎల్ నుంచి మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి అటాచ్మెంట్ బేసిస్ పైన ఎవ్రీ 3 మంత్స్కి ఒక యూనిట్ వెళ్తుంది కాబట్టి దాంట్లో తను వెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికి ఇది నేరం చేసినప్పుడు అతను లీవ్లో ఉండడం ఇది నేరానికి పాల్పడడం జరిగింది. గతంలో కూడా స్టడీ చేసినట్లయితే అతను ఫిబ్రవరిలో నేరం చేసినప్పుడు కూడా లీవ్లో ఉన్నాడు, అట్లాగే ఈ వెపన్ దొంగిలించబడ్డప్పుడు కూడా లీవ్లో ఉన్నాడు అన్నట్టు. సో ఇది చేసిందంతా కూడా ఒక పథకం ప్రకారం ఒక ఎక్స్ట్రాక్షన్స్కి ఒక పర్పస్ కొరకు, అట్లాగే ఒక హై ప్రొఫైల్ వ్యక్తుల్ని మనం టార్గెట్ చేసినట్లయితే ఎక్కువ డబ్బులు వస్తామనే ఒక ఆశతోటి ఇది చేయడం జరిగింది. అయితే ఇతనికి 35 ఇయర్స్ అలా ఉంటుంది, అయినా 37 ఇయర్స్ అయినా మ్యారేజ్ చేసుకోలేదు, ఒంటరిగా ఉంటాడు. ఇతను కడప డిస్ట్రిక్టు కోరుమామిళ్ళ మండలంకి చెందినవాడు. ఇక్కడ కేస్ డీటెయిల్స్ ఇవ్వండి. ఏమైనా ఎనీ క్వశ్చన్స్ దెన్ వీ వుడ్ గో అలాంగ్.
ఇతను బ్యాచిలర్ అయినప్పటికీ గ్రే హౌండ్స్లో పనిచేసే వారికి వేతనాలు కూడా బాగా ఉంటవి. అయినా కానీ తను కొన్ని వ్యసనాలకి లోబడడం వల్ల ఈ ఖర్చు ఎక్కువగా చేసేటువంటి అలవాట్లకి దురలవాట్లకి లోనై డబ్బు కొరకు ఇది చేయడం జరిగిందని తను చెప్పడం జరిగింది. ఎప్పుడు చెప్పారు? అది నా నోటీస్కి రాలేదండి. డెఫినెట్గా దట్ ఈస్ అ కేస్, వీ విల్ ఎంక్వైర్ ఇన్ టు దట్ అండ్ టేక్ యాక్షన్. హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, మెంటల్గా ప్రాబ్లం ఏమి లేదు. ఒక 12 ఏళ్ల పాటు గ్రేహౌండ్స్ యూనిట్లో కమాండోగా చేసి అక్కడ తన విధులను చక్కగానే నిర్వర్తించాడు. కానీ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఈ అవసరాలు ఎక్కువగా పెరిగినప్పుడు తనలో మార్పు వచ్చినట్లుగా కనిపిస్తుంది. అవును, అది ఇంకా ఇన్వెస్టిగేషన్లో మళ్ళీ అతన్ని పోలీస్ కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది. ఈ మిగతా బుల్లెట్స్ ఏమైనవి, ఈ మధ్యకాలంలో ఇంకా ఏమైనా ఎక్స్ట్రాక్షన్స్ చేశారా, ఇంకా వేరే కేసులలో ఏమైనా ఇన్వాల్వ్ అయ్యాడు అనేది సుదీర్ఘంగా విచారణ చేయడం జరుగుతుంది. ఇతనికి ఇతను సింగిల్గా ఆపరేట్ చేశాడు వెపన్ దొంగతనం చేసినప్పుడు కానీ, వెపన్ని ప్రిజర్వ్ చేసుకునే ప్రాసెస్లో కానీ, వెపన్ తెచ్చుకునే ప్రాసెస్లో కానీ, నేరం చేసే ప్రాసెస్లో కానీ ఎక్కడ కూడా తను తప్ప వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేయలేదు. అందుకొరకే ఇది చాలా సీక్రెట్గా ఈ విషయం బయటపడకుండా దాన్ని తను కాపాడుకోగలిగాడు. ఎందుకంటే ఇతను ట్రైన్డ్ కమాండో కాబట్టి ఈ జాగ్రత్తలను తను తీసుకొని నేరం చేయడానికి తను వేరియస్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశాడు. మీరు గమనించినట్లయితే ఇక్కడి నుంచి వెపన్ తీసుకెళ్ళి ఎవరి ఇంట్లోనో పెట్టలేదు, ఎందుకంటే నెక్స్ట్ పర్సన్కి మళ్ళీ నాలెడ్జ్ వస్తుంది కాబట్టి. ఎక్కడో గుట్టలలో తీసుకెళ్ళి రాళ్ల కింద పెట్టుకొని దాన్ని మళ్ళీ రాళ్ల కింద చూసుకోవడానికి వన్స్ ఇన్ ఏ వైల్ మళ్ళీ ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి ఓరక్కలు వెళ్ళి అవుట్స్కర్ట్స్లో ఉన్న రాళ్ల దగ్గరికి వెళ్ళి వెపన్ సేఫ్గా ఉందా లేదా అనేది క్వైట్ ఆఫెన్గా వెళ్ళి చూసుకొని వచ్చేవాడు అన్నట్టు. నో, ఇన్వెస్టిగేషను ప్రోగ్రెస్లో ఉంది కాబట్టి ఇప్పటికి ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ పైన ఈ విషయం మీకు చెప్తున్నాను. ఇంకా ఎవరైనా ఉన్నారా లేరా అనేది విచారణలో డెఫినెట్గా అలాంటిది ఏమైనా ఉంటే బయటపడుతుంది. బట్ ఇప్పటికి ఉన్నటువంటి సమాచారం, ఇప్పటివరకు చేసినటువంటి కలెక్ట్ అయినటువంటి ఎవిడెన్స్ ప్రకారం మాత్రము ఒక పర్సనే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు అనేది తెలుస్తుంది. Yes, definitely. It is a cause of concern for us. As the protectors of law, we would like to have a force which is above board. And as enforcers of the law, we must obey the law and we must exhibit good conduct in the society. There is no second thought about it. Given the large volume of the force, few individuals here and there, when they are, we would like to take very strong action, one. Number two, in the recruitment process also, over a period of time, if it is possible, we would like to introduce some changes where we would be able to measure the mental composition and the attitudes of the individuals. But however, over a long period of life, the individual specific instances, unique experiences can always change the individuals. So we need to have some mechanisms, even after the individuals join the organization, to look at the behavioral patterns of the individuals and monitor them and see that they do not convert themselves into criminal activities. It's a cause of concern for us, definitely. లేదు, ఈ కేసులో తను డబ్బులు కావాలి అని మాత్రమే ఇండికేట్ చేశాడు. ఎందుకు దానికి ఎక్కాడు, బ్యాగ్ తీసుకొని లోపలికి ఎక్కాడు,
వెంటనే అది బ్యాగ్ ఓపెన్ చేసి ఆ బ్యారెల్ టిప్ ఆఫ్ ది బ్యారెల్ మాత్రమే చూపించాడు అన్నట్లు. చూపించే డబ్బు కావాలి అని చెప్పి తను ముందుకు తీసుకెళ్ళమని చెప్పడంలో ఉద్దేశం ఏంటి అంటే ఇది కిడ్నాపింగ్ ఓన్లీ ఫర్ ఎక్స్ట్రాక్షన్ అని చెప్పడానికి కమ్యూనికేట్ చేయడానికి అతను చేశాడు. ఆ ప్రాసెస్లోనే ఇతను గట్టిగా బ్యారెల్ని పట్టుకోవడం జరిగింది కాబట్టి ఇంకా ఫర్దర్ కాన్వర్జేషన్ బిట్వీన్ దోస్ టూ ఇండివిజువల్స్ డిడ్ నాట్ హ్యాపెన్. పది గత కేసులో తీసుకున్నటువంటి 10 లక్షల కేసులో మనం బ్యాంక్ అకౌంట్స్ చూసినట్లయితే అతని బ్యాంక్ అకౌంట్స్ శాలరీతో పాటు ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి విత్ ఇన్ వెరీ నెక్స్ట్ డే 3 లక్షలు దాంట్లో డిపాజిట్ చేయడం జరిగింది. మనకి ఆ ఎవిడెన్స్ కూడా లభించింది. మిగతా అమౌంట్తో ఒక వెహికల్ తను కొనుక్కున్నాడు, అట్లాగే మిగతా ఖర్చులకి దానికి వాడుకున్నానని చెప్పి చెప్పాడు అన్నట్లు. బట్ వీఆర్ వెరిఫైయింగ్ హీ స్టేట్మెంట్ వాట్ ఎక్స్టెంట్ వాట్ హీ హాజ్ స్టేటెడ్ ఈజ్ రైట్ ఆర్ నాట్. నో, ఈ గ్రేహౌండ్స్ ఆర్గనైజేషన్లో ఈ వెపన్ ఏ యూనిట్ నుంచి అయితే పోయిందో, ఎవ్రీ యూనిట్ కన్సిస్ట్ ఆఫ్ 35 పీపుల్, ఏ యూనిట్ నుంచి అయితే వెపన్ పోయిందో ఆ యూనిట్కి తనకి సంబంధం లేదు, తన ఆ యూనిట్కి సంబంధించిన వాడు కాదు. కాబట్టి అతనే ఇట్లాంటి కమాండోస్, దేర్ ఆర్ 2000 3000